అరకపు అరకప్పా లేకపోతే పావు కప్పు. నేను ఫుల్ కప్పు. ఇక్కడ శివకాశి అని ఒకడు ఉన్నాడే, ఎక్కడరా? శివకాశి అంటే ఒక్కడ కాక వాడేమన్నా పది మందితో సమానమా? పిలవరా వాణ్ణి శివకాశి. ఈ ఎంటీ కాదు, అక్కడ నో ఎంటీలో చాలా మంది వస్తున్నారు. ఇది 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 ఇదే నేను నీళ్ళు కోరుకున్న మార్పు. ఇప్పుడు అచ్చమైన తెలుగు అమ్మాయిలా అందంగా లక్షణంగా ఉన్నావు. అది సరే, ఏదో లంగా ఓణి చీరా జాకెట్ అని మా చెల్లికి క్లాస్ పీక్ అవటం చెల్ల. అవును, నేను నా చెల్లి కవల పిల్లలు ఒకేలా ఉంటాం. నా పేరు దేవి, నా చెల్లి పేరు శ్రీదేవి. శ్రీదేవా? అవును, నేను లోకల్, చిన్నప్పటి నుంచి ఇక్కడే చదివాను కాబట్టి ఇదే స్టైల్లో ఉంటాను. కానీ నా చెల్లి ఫారెన్ లో చదువుకుంది, తను ఆ స్టైల్లో ఉంటుంది. అవును, నువ్వేంటి? ఆడవాళ్ళు చీర కట్టుకొస్తే మహాలక్ష్మిలా చూసి చేతులెత్తి దండం పెడతానన్నావంట? ఇదిగో నా దోస్త్ దోసకాయల అనుసూయమ్మ, సాంప్రదాయబద్ధంగా లంగావణి వేసుకొచ్చింది. పెట్టు దండం. పెట్టుకోరా దన్న. ఏంటి ఆలోచిస్తున్నావు? పోనీ బాలీవుడ్ నుంచి మా కజిన్ సిస్టర్స్ వచ్చారు, వాళ్ళకి చెప్తావా? బాలీవుడ్ నుంచి అంటే ఐశ్వర్యారాయ్, ప్రీతి జింగానియా, బిపాసా బసు అందరూ వచ్చి ఉంటారు. అక్కా అయ్యా, దండేసి దండం పెడతాన్నా ఉండగా పెట్టు బా అయ్యా పెట్టు. ఏంటి పెట్టేది? అవతల మా లవర్ వెయిటింగ్. లవ్వరా? అవును, ఇవాళ ఫిబ్రవరి 14 కదా. అయితే లవర్స్ డే కదా. అయితే మీకు లవ్వర్సా? అవును, అర్జెంటుగా పార్కుకు వెళ్ళాలి. పొదలు ఊగాలి, చెమటలు పట్టాలి. చెమటలు పట్టడానికి పార్కుకు దేనికే, ఇక్కడే పట్టిస్తా, ఉండండి. ఇలాగే మీ అందరికి మిలిటరీ మర్యాదే. ఏయ్, ఎటువంటి డ్రెస్ వేసుకున్నా నీ చెల్లె పద్ధతిగా ఉంది, నువ్వేంటి ఓనీ వేసుకున్న వీధిలోడిలాగా ఉన్నావు. అంత కరెక్ట్ గా మా ఇద్దరి మధ్య తేడా ఎలా కనిపెట్టావు? అదో గొప్ప టాలెంట్ మా. నిన్ను కన్న నీ అమ్మ కనిపెట్టలేదు, నీ బాబు కనిపెట్టలేదు. హలో, మధ్యలో డిస్టర్బ్ చేయకు. ఈ శివకాశి ఏ బోల్ట్ ఏ బండితో టక్కుమని కనిపెట్టేయగలడు. నువ్వు లెక్క అయినా ఈ శివకాశి లుకే వేరు. అన్నా నీ స్టైల్ ఓ 5 టర్నింగ్ ఇచ్చుకో. అన్నా ఇప్పుడు నడవన్నా. హే యు శ్రీదేవి. యా, మా అన్నను చిచ్చావంట? మేమిద్దరు కవల పిల్లలం. మా అన్న పేరు శివకాశి, నా పేరు స్టైల్ కాశీ, మా నాన్న పేరు వారణాసి, మా అమ్మ పేరు ఉత్తర కాశీ. ఇప్పుడు అది కాదమ్మా మ్యాటరు. ఆఫ్టర్ ఆల్, ఒక మగాడి తిడితేనే మా అన్న బస్సు కింద పడతాడు. అలాంటిది ఆడది నువ్వు తిడితే ఊరుకో ఊరుకో ఊరుకో, ఏ ట్రైన్ కింద పడి చచ్చిపోయి ఉంటాడు. ట్రైన్ కింద? అవును, ట్రైన్ కింద పడ్డ వాడికి ఏమవుదమ్మా, ఆ ట్రైనే బోల్తా కొట్టుద్ది అంతే. అతనికి ఏం అవ్వలేదు కదా. అయిందమ్మా, చిన్న చిన్న స్క్రాచెస్ బర్నించు, బర్నాలు అసలు తగ్గిపోద్ది. మీరెవరు? మిమ్మల్ని శివకాశి పక్కన చూసినట్టుందే. శివకాశి పక్కన చూసింది మా అన్నయ్యని, వాడిది బోల్డ్ హెడ్, నాది విగ్గు. అదే అదే, మీరంతా చీట్ చేస్తున్నారు. చీటింగా? మరి నువ్వు చేసింది ఏంటమ్మా? నాకు చెల్లుంది, హాస్పిటల్ ఉందన్నా, ఏది చూపించు. చూపించమ్మా, అందుకే చిన్న కటింగ్ ఇచ్చా. ఏయ్, నీతో పర్సనల్ గా మాట్లాడాలి. మాట్లాడుకో. వీళ్ళని కాస్త బయటికి వెళ్ళమని చెప్పు. వీళ్ళంతా నా ఫ్రెండ్స్, ఇక్కడే ఉంటారు. చాలా సీక్రెట్ మ్యాటర్. మా మధ్య నో సీక్రెట్స్, చెప్పుకో. సరే ఓకే, ఐ లవ్ యూ. బయటికి పొండ్రా. మేము నీ స్నేహితులం రా. ఫ్రెండ్సా తొక్క, పొండ్రా బయటికి. సరేరా, వెళ్తావరా. కోర్టులో తెలుసుకుంటారా నీ పని? కోర్టులో మేజిస్ట్రేట్ గారే నేను బయటికి వెళ్ళమని లేదు. ఆఫ్టర్ ఆల్ వీడు వెళ్ళమంటారా?
ఈ కేసు అమెరికా కోర్టులేసి సాగదీస్తా. హాస్పిటల్ లేదా అమెరికా ఎట్లా వెళ్తావన్నా? రై, ఇన్నాళ్ళు మనం ఫ్రెండ్స్ లో ఉన్నారా, ఇప్పుడు మనం శత్రువులు చేస్తున్నారా వీడు? అందుకే ఇదే నీ మొదటి కేసు, బలంగా వాదించాలి. రై, ఈ కేసు వాదిస్తే డబ్బులు ఇస్తాడంటావా? ఈ కేసుకి డబ్బులు తీసుకుంటే లాయర్ అంటారు, బ్రోకర్ అంటా. ఈడేంటర్ ఇంకా రాలేదు, లోపల ఏమన్నా హీరోయిన్ తోటి. సోదర సోదరీమణులారా, మన వేములవాడ నియోజకవర్గంలో తిరుగులేని నాయకుడు శ్రీ చెన్నమనేని రాజేశ్వరరావు గారి అబ్బాయి. పోరి, ఏం కావాలి? నువ్వు గాని నన్ను గాని ఎప్పుడైనా గాని ఎక్కడైనా గాని చూసావా? లేదే. పోనీ, నేను గాని నిన్ను గాని ఎప్పుడైనా గాని ఎక్కడైనా గాని చూసానా? లేదు లేదు, నేను జర్నలిస్ట్ ని. ఎంతకి మీది ఏ పత్రిక అమ్మా? చెప్పుతో కుంటు. ఇది అక్కడే లేదే. మన అన్న శ్రీ దుర్గా ప్రసాద్ గారు మీ ముందు ప్రసంగిస్తారు. నా నియోజకవర్గ ప్రజలందరికీ నా నమస్కారం. ఈ దుర్గా ప్రసాద్ ఓ మర్రి చెట్టు, చెల్లెల ఐశ్వర్య మర్రి గూడ. సచ్చినోడు సొంత చెల్లెలే చంపుతో కొట్టాడు ఈ మొహమ్మట. చెప్పుతో కొట్టు, చెప్పుతో కొట్టమంటున్నాడు. నన్నెక్కడ చూసినావు? చూసినట్టున్నది నాకు. అదనాడు ఆ కంసుడు తన చెల్లిని ఎన్ని కష్టాలు పెట్టారో మనం అందరం విన్నాం. కానీ ఈరోజు ఈ ఊరి కంసుడు తన చెల్లికి పెడుతున్న కష్టాలన్నీ మనం కల్లారా చూస్తున్నాం. గాయపడిన హృదయంతో తన బాధను విలపించుకోవడానికి మన ప్రియతమ సోదరి ఐశ్వర్య గారు ఇక్కడికి వచ్చారు. రామ్మ ఐశ్వర్య, వచ్చి నీ కడుపులోని బాధను చెప్పుకో. అమ్మా ఐశ్వర్య, నువ్వేం భయపడకమ్మా, మేమే ఎలాగైనా నిన్ను గెలిపించుకుంటాం. నాకు ఓట్లొద్దు, నా భర్త కావాలి, ప్రాణాలతో కావాలి. మీ అందరికీ చేతులెత్తి దండం పెడతాను. నా అన్న బారి నుండి నా భర్తను కాపాడండి. సిస్టర్, మీకే ఫోన్. హలో. అయ్యో అయ్యో, నా భర్త కనిపించట్లేదు అని మైక్ పట్టుకుని ఏడుస్తున్నావంటే? నా భర్త నాకు ప్రాణాలతో కావాలి, ఎక్కడ దాచావో చెప్పు. నీ మొగుడు నీకు ప్రాణాలతో కావాలనుకుంటే ఎలక్షన్ నుంచి తప్పుకో, లేదనుకో ఒక మంట వెలుగుతూ ఉంటుంది. అదేంటో తెలుసా? నీ మొగుడి చితి మంట. జాగ్రత్తగా విను, రేపు నువ్వు స్నానం చేసే ముందు ఒంటికి రాసుకునేది బతుకు కాదే, నీ మొగుడి బూడిద. నన్ను కాదు, నీ ఊళ్ళో ఎవరైనా సరే నీ కోటేస్తే ఇదిటనా, నీ భార్య కుంటే వాయిస్ ఎక్కడ కనపడుతుంది? అన్నా, నువ్వు ఇక్కడ తాపీగా ఆఫ్ చేస్తావు, ఆడెవడు ఏం చేస్తారో నాకు తెలియదు. ఆ మీటింగ్ ఆపండి, ఆపండ్రా. నీ కళ్ళల్లో జిల్లేడు పాలు పోయ్యా, చిత్తుగా నలిగిపోయిన సోదరులారా.
హోటల్ మీద బేడ మంత్రులు కొట్టి ఏమవుతుంది? ఆడనుకుని నడిపిస్తున్నాడే గొడ్లగొమ్మ హోడు, ఆడి మావేయుడు, ఈడి మీద ఇయ్యండే